ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశువు నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఫలితాలు తెలియజేస్తాను. నేను చెప్తున్న జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ జ్యోతిష ఫలితాలు ఏవైనా ఫలిస్తే ఆ గొప్పతనం ఈ శాస్త్రాన్ని రాసి మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం. ఈ ఎపిసోడ్ చివరిలో జాతకాల జీవితాలనే అంశంలో ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. ముందుగా రాశి ఫలితాల కార్యక్రమంలో మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంది, సర్దుబాట్లు సక్రమంగా చేయగలుగుతారు, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు, ప్రచారానికి ప్రాధాన్యత, ప్రచార ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు చేసే పనులు అందరూ గమనించి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని, తద్వారా మీకు పేరు రావాలని, తద్వారా మంచి కూడా జరగాలని మీరు ఆశిస్తారు. చాలామంది మంచిగానే మీ యొక్క ఆలోచన విధానాన్ని గ్రహిస్తారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా తెలుసుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే ఎక్కువగా ఆలోచన చేస్తారు. మానసికమైనటువంటి ఇబ్బంది కలిగి ఉండి పైకి మాత్రం ఏ రకమైన ఇబ్బందులు లేనట్టుగా కనిపిస్తారు. ఈ దిక్కుమాలినటువంటి సమాజంలో సమస్యలు ఉన్నాయని సంగతి తెలిస్తే ఇంకా దూరంగా పెడతారు, వాళ్ళు కూడా సమస్యలు సృష్టిస్తారు. అందుకని ఏ సమస్య లేకుండా చాలా బాగున్నాం అనేటువంటి ధీమాతో ఉంటే కొన్ని సమస్యల వరకే పరిమితం అవుతాం. అదే కోణంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, స్టాంపింగ్కి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ప్రతి అంశంలో కూడాను భగవంతుడే దగ్గర నుండి కాపాడుతున్నాడనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు, పెద్దలు, మీ హితులు చేస్తున్న పూజలు, పురస్కారాలు మీకు అంతో ఇంతో ఉపయోగపడతాయి. పెద్దల దీవెళ్ళు, భగవత్ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అవి వృధా పోవు, వాటి ఫలితం తప్పకుండా ఉంటుంది. జీవితాశయంతో సమానంగా మీరు భావించినటువంటి ఒక అంశాన్ని ఈ వారం విజయవంతమైన పద్ధతిలో నడిపించుకోగలుగుతారు. కాలం కలిసి వస్తుంది. రాజకీయపరమైన విషయాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన.
అదే కూడలో ప్రజల్లో మంచి ఇంప్రెషన్ సంపాదించడానికి అవసరమైన మార్గాలు ఎన్నుకోవటం చెప్పదగినటువంటి మనకు సూచన. ప్రతిరోజు ఉపదేశించే కూడాను మీకు ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ మహాతీతప్పుడుతోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. కార్తీక మాసం రాబోతోంది, మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఆ మాసంలో ఆ నెలంతా కూడా మీ కొత్త నామాల మీద అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుక దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని వివరాలు తెలుసుకొని కార్తీక మాసంలో మీ పేరు మీద ఓ మహాక్షేత్రంలో ఈ అభిషేకాలు జరిగే విధంగా చూసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే నా కార్తీకో సమమాస నచ్చ దైవం శివాత్పరం నచ్చ వేదం సమం శాస్త్రం నా తీర్థం గంగాయా సమాన అన్నారు. కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, పరమేశ్వరుడు మించినటువంటి దేవుడు లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, గంగను మించినటువంటి గొప్ప జలం లేదు. కనుక పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అభిషేకం చేయటం అంటే అది మామూలు విషయం కాదు. దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. మీ ముందుకు అవకాశం వచ్చింది, ఈ అభిషేకాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి.